రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బడేటి చంటి ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 12 రోజు నల్లచొక్క కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర డివిజన్ ఇన్ఛార్జి తవ్వా అరుణకుమారి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక 12వ డివిజన్ కత్తేపి వీధి నుండి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ బిల్లులు మొదలుకొని నిత్యావసర సరుకుల వరకు అన్ని ధరలు పెరిగి సామాన్యులు బ్రతకలేని పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీలకు మేలు చేసి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఆ కుటుంబాలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు మార్పు చేసిన ఈ ప్రభుత్వానికి దళితుల పట్ల ఉన్న అభిమానం ఏమిటో తెలియజేస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరు మూడు మేడల మీద ఉన్న నాలుగు మేడల మీద ఉన్నా క్రమం పోకుండా దిగి వచ్చి ఓటు వేయాలి. ఓటు వేయడానికి చాలా మంది రారు. అది ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇవాళ 12వ డివిజన్ తిరుగుతుంది జరుగుతుంది. మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి అనేది అడిగి తెలుసుకోవడానికి మేమందరం కూడా ఇంటికి వెళ్తామని చూస్తున్నాం. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తారంటే వాళ్ళే ఎదురొచ్చి వాళ్ళకున్న సమస్యలు కానీ ఈ ప్రభుత్వ పరిపాలన మీద కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది కూడా అందరూ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం మీద పూర్తిగా విసుగెత్తిపోయి ఉన్నారు. ఏ విధంగా అంటే ప్రతిదీ కూడా రేటు పెరిగిపోయింది, ఏ విధంగా అయితే రేట్లు పెంచారో, ఏ విధంగా అయితే బాధుడే బాధుడు అనే టైప్లో ప్రతి ఓళ్ళ మీద ట్యాక్సులు కానీ నుంచి ప్రతి ఓళ్ళు కూడా గ్యాస్ బండ్ కానీ నుంచి నూనె వరకు ఏ విధంగా పెంచారు. అలాగే 75 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా చెత్త మీద పన్ను లేదు, ఈ ప్రభుత్వం చెత్త మీద పన్ను మరి దౌర్జన్యంగా వసూలు చేస్తుందని చెప్పి చెప్తున్నారు. మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఇంత విసుగెత్తిపోయి ఉంటే మరి కార్పొరేషన్లో ఎంత అవినీతి జరుగుతుంది అనేది కూడా అంత బట్టబయలు చేయడం జరిగింది. ఏ విధంగా అయితే అధికార పార్టీ కార్పొరేటరే మరి అవినీతి ఏం జరుగుతుంది కార్పొరేషన్లో, ఏ విధంగా ఆయిల్ మీద కుంభకోణం జరుగుతుంది, సంవత్సరానికి 30 లక్షల రూపాయలు అవినీతి జరుగుతుంటే మరి వాళ్ళ నిమ్మక నీరెత్తు నుండి ఇవాళకి కూడా ఎంక్వైరీ కమిషన్ వేయడం జరగలేదు. మరి దీంట్లో భాగస్వాములు ఎవరనేది తేల్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద కానీ ఈ పార్టీ నాయకుల మీద కూడా ఉంది. మరి ఎవరైతే మాజీ మంత్రి గారు ఉన్నారో దీని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే లోగడ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేసినప్పుడు ఒక కాంట్రాక్ట్ ఆసీల్ విషయంలో అందు అన్యాయం జరిగింది, దాంట్లో మున్సిపాలిటీకి కట్టవలసిన బకాయి కట్టలేదని చెప్పి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని కూడా మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్కి చేయడం జరిగింది.